షర్మిల జిల్లాల పర్యటన కొనసాగనుంది. తొలి రోజు శ్రీకాకుళం, విజయనగరంలో షర్మిల పర్యటిస్తారు. ఇక ఇచ్చాపురంలో వైఎస్ఆర్ ఫైలాన్ ను సందర్శిస్తారు షర్మిల. ఆ తర్వాత జిల్లా నాయకులు, క్యాడర్ తో షర్మిల సమావేశం ఉంటుంది. ఇక ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు షర్మిల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన కొనసాగనుంది. తొలి రోజు శ్రీకాకుళం, విజయనగరంలో షర్మిల పర్యటిస్తారు. ఆ తర్వాత ఇచ్చాపురంలో వైఎస్ఆర్ ఫైలాను సందర్శించిన షర్మిల ఆ జిల్లా నాయకులు, క్యాడర్తో షర్మిల సమావేశమవుతారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇక షర్మిల పర్యటన గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి, షర్మిల పర్యటన ఎలా కొనసాగబోతుంది? అందరూ వైఎస్ షర్మిల దూకుడు పెంచారనే చెప్పుకోవాలి. రాష్ట్రం మొత్తం చిట్టేశాల ప్రణాళిక నుంచి ఈ నెల 31 వరకు జిల్లాల పర్యటన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులపై అధ్యయనం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనున్నారు. వైసీపీలో అసంతృప్తులు తమ వైపుకు తిప్పుకునేలా కీలక కూడా మీడియా ఉన్నారు. మొత్తం 9 రోజుల పాటు ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ రోజు అంటే ఈ రోజు ప్రారంభం, శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ప్రారంభమయ్యే ఈ షర్మిల యాత్ర 31 ఎడపలపాయలో యాత్ర ముగించనున్నారు. అయితే ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఉద్దానం బాధితులతో సమావేశం అవుతారు. అలాగే కుందూరు గ్రామంలో చేనేత కార్మికులతో కూడా సమావేశం అయ్యే పరిస్థితి ఉంది. విజయనగరంలో గురిజాడ అప్పారావు ఇంటిని కూడా సందర్శించనున్నారు. అయితే 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన ఉంది. మొత్తం మీద ఆమె రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖు తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏలూరు, ఇంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా షర్మిల పర్యటించే పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో కొండవల్లి అరుణ్ కుమార్ను కూడా కలిసే పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాకు చేరుకొని విజయవాడలో కాంగ్రెస్ నాయకులతో కూడా అంతర్గత సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే 27వ తారీఖు ఏదైతే 27 కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కూడా షర్మిల చేరుకుంటారు. 28న ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో, అలాగే 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటిస్తారు. 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పనిచేస్తారు. ఇదే సందర్భంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపూర్ రామచంద్రారెడ్డితో కూడా భేటీ కానున్నారు. ఆయన ఇటీవల తనకు సీటు కేటాయించలేదని వైసీపీ పార్టీ పట్ల కూడా అసంతృప్తిగా బహిర్గతంగానే వ్యక్తం చేయడం జరిగింది. ఇక తాను వైసీపీ పార్టీలో ఉండమోనని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కాపు రామచంద్రారెడ్డితో కూడా ఇవ భేటీగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే కర్నూలులో ఎవరైతే ఎంపీ టికెట్ సిట్టింగ్ ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ తో కూడా ఆమె సమావేశం అయ్యే పరిస్థితి ఉంది. ఇక 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పర్యటిస్తారు. ఇడబలపాయతో షర్మిల ప్రోగ్రాము ముగిసే పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సమావేశాలు, సభలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కూడా కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకున్నారో వాళ్ళతో ప్రస్తావించే పరిస్థితి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ, అలాగే వైసీపీ పార్టీల్లో ఎవరైతే అసంతృప్తులుగా ఉన్నారో, టికెట్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో, వైసీపీ పార్టీ నుంచి ఎవరైతే టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ పోలేకుండా వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చే నేతలను కూడా ఆకర్షించే పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మంత్రాలు జరిపే పరిస్థితి అయితే ఉంది. ఇక టీడీపీలో కూడా ఎవరికైతే టికెట్ రాలేదో, వైసీపీ పార్టీలకు పోలేకుండా ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి నాయకులతో కూడా ఆమె సమావేశం ఏర్పడింది. పూర్వం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పాల్గొన్నారో, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో దగ్గర సంబంధాలు ఎవరైతే మెయింటైన్ చేశారో వాళ్ళతో కూడా సమావేశమయ్యి భవిష్యత్తు ప్రణాళికను కూడా రూపొందించుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుడిగాలి పర్యటన చేసే పరిస్థితి అయితే ఉంది గురు. అయితే కాశీరావు, ఇచ్చాపురంలో వైఎస్ఆర్ ఫైలను ఆవిష్కరించిన తర్వాత, సందర్శించిన తర్వాత అక్కడ ఇచ్చాపురంలో ఉన్న వైసీపీ నేతలు కానీ ప్రముఖులు కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన సమాచారం ఏంటి? అయితే ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళంలో, అదే ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. అలాగే విజయనగరంలో కూడా పర్యటించారు. ముఖ్యంగా అక్కడ ఉద్దానం బాధితులు, అలాగే పొందూరు గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికులతో కూడా ఆమె సమావేశం అవుతారు. అక్కడ వైసీపీ అంటే ఇచ్చాపురంలో ఎవరైతే వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్నారో, ఎవరికైతే టికెట్లు కేటాయించలేదో వాళ్ళు కూడా అయ్యతో సమావేశం అయ్యే పరిస్థితి ఉంది. అయితే సమావేశం తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే వైసీపీ పట్ల ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, టికెట్ రాకుండా ఉన్నారో, వాళ్ళు మాత్రం షర్మిలతో సమావేశం అయ్యే పరిస్థితి ఉంది గురు.
అయితే మరోపక్క చూసుకుంటే షర్మిల పాదయాత్రలు కానీ యాత్రలు చేయడం సహజమే అని అధికార పక్షం చెప్తుంది. కానీ ఆమె మాటలు నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని అధికార పక్షం చెప్తుంది కదా, దీనికి షర్మిల ఎలా కౌంటర్ చేయబోతున్నారు? అయితే శర్మ ఎవరైతే వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారో, ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు, తెలంగాణలో కూడా ఇదే మాదిరిగా పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తిరిగినంత మాత్రాన శర్మిల తిరిగినంత మాత్రాన తమకేమి నష్టం లేదు, తమ పార్టీ నుంచి కూడా ఎవరు ఆ వైపు చేరే ప్రసక్తి లేదు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చేరినా కానీ మా పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు, మా పార్టీలో పనికిరాని వాళ్ళే అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి చేరే పరిస్థితి అని చెప్పి కూడా ఎవరైతే వైసీపీ పదవిలో ఉన్నారో వాళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఆ మాత్రం శర్మిల మాత్రం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగి ఆమె ఎప్పుడైతే పీసీసీ వర్గాలు తీసుకుంటుందో ఆమె జరిగినటువంటి సమావేశంలో కూడా సుటిగా ప్రశ్నించడం కూడా జరిగింది. వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదు, అలాగే టీడీపీ హయాంలో కూడా అభివృద్ధి జరగలేదు, రాష్ట్రాన్ని అప్పులందరగా మార్చారని చెప్పి కూడా ఆమె డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని కూడా ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీని కూడా ఆమె వదిలిపెట్టలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ వైసీపీ నిద్రను విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమో ప్రధాన అంటే రానున్న ఎన్నికల్లో ఒక భూమికి అయితే పోషించే ఏదైతే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే కొంతమేర అయితే ఓట్ల పర్సంటేజ్ తీరిస్తే ఎవరికి వైసీపీకి నష్టం లేక తెలుగుదేశం పార్టీకి నష్టం అనేది భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది. అంటే వైసీపీ నుంచి ముఖ్యమైన నాయకులు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీలో చేస్తే అది ఎక్కువ నష్టం వైసీపీగా కనుక భావించాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరైతే పెద్ద అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు టీడీపీ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరే మాట అయితే తెలుగుదేశం పార్టీకి కూడా అంటే అదే నష్టం కూడా వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రెండు పార్టీల్లో అంటే వైసీపీకి తెలుగుదేశం పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో షర్మిలా చేరి ఆమె పీసీసీ బాధ్యతలు చేపట్టడం వల్ల రెండు పార్టీల్లో కొంత ఆందోళన కలిగించే అంశం అయితే కనిపిస్తుంది గురు. థ్యాంక్ యూ కాశీరావు.